అసలు తెలుగుదేశం పార్టీలోకి కన్నా లక్ష్మీనారాయణ గారి ఆగమనాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అంటే ఆయన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఆయన కుల సంఘానికి నాయకుడు కాదు, కాపు సంఘానికి అధ్యక్షుడు కానీ ప్రధాన కార్యదర్శి కానీ కాదు. ఆయన రాజకీయ కోణంలోనే వాళ్ళు చూస్తారు, రాజకీయ నాయకుడు రాజకీయ కోణంలోనే చూస్తారు, వాళ్ళు కుల కోణంలో చూడరు. అదే వేల్పూరి శ్రీనివాసనారాయణ అనుకోండి, కుల కోణంలో చూస్తాం, అంటే రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటాం, నేషనల్ ఫస్ట్ అంటాం ముందు. అయినా కూడా ఈ వ్యక్తుల వల్ల సమాజానికి లాభం జరుగుతుందా అనేది ఓవరాల్గా చూస్తాం అన్నమాట. అట్లే వాళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులుగా ఆయన మరి ముఖ్యమంత్రి స్థాయి దాకా కూడా వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి కాకపోవటానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన కాపు సామాజిక వర్గం. చిరంజీవి గారు ముఖ్యమంత్రి అని పేరు వచ్చింది, ఆయన పేరు కూడా తీసేశారు. అట్లా దామోహన్ సంజయ్ గారికి వచ్చింది, ఆ రోజు ఆయన కూడా మరి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, తెలంగాణలో కూడా బలమైన నాయకుడు ఆయన, ఆయన పేరు తీశారు. బొత్స సత్యనారాయణ గారు బీసీ సామాజిక వర్గం ఉన్నారు, ఆయన పేరు కూడా తీశారు. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కులాల పట్ల చూస్తే ఇవాళ రాజకీయం వస్తుంది, హైకమాండ్స్ కూడా ఆ పరంగా చూస్తున్నాయి. వాళ్ళు భారతీయ జనతా పార్టీ కూడా మీరు గమనించలేదు, ఇప్పటివరకు ఎప్పటికీ కాపులకు అవకాశం ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వలేదు. ఏది ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి మొన్నటి వరకు అస్సలు. మొన్న ఏంటంటే వేరే ఆల్టర్నేషన్ లేకపోవటం, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ కూడా పార్టీలోంచి ఉపరాష్ట్రపతి ఆ స్థాయికి పోవటం, తర్వాత ఎవరెవరన్నా పెట్టారో కానీ ఈ సామాజిక వర్గాన్ని మొన్నటి వరకు పెట్టలేదు. మొన్న రీసెంట్గా ఎందుకు పెట్టారంటే వీళ్ళు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, కొంత ఓటు బ్యాంక్ని మనం లాక్కోవటం కోసం పెట్టారు తప్పితే అది కూడా మనం ప్రేమతో పెట్టారని చెప్పడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా కన్సిడర్ చేయలేదు ఈ పేర్లు. అట్లాగే బీసీ సామాజిక వర్గాల నుంచి కూడా మనం 50% ఉన్నారని కూడా చెప్తాను, అటు నుంచి చూడలేదు. దళిత సామాజిక వర్గాల నుంచి కూడా చూడలేదు. ఇప్పుడు కేవలం ఓటు బ్యాంక్ని చీల్చుకోవటానికి ఇదంతా కూడా ఎత్తుగడ అనమాట. అంతే తప్పితే ఈ వర్గాల పట్ల నమ్మకం ఉండి లేదా ఈ వర్గాల పట్ల కాన్ఫిడెన్స్ ఉంది మటుకు కాదు. ఎందుకంటే మనం ఈ టోటల్ హిస్టరీ చూద్దాం, ఏ రోజు కూడా ఈ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వలేదు. తెలంగాణలో లేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఈరోజు ఆ ఓటు బ్యాంక్ కోసం ఇచ్చారు తప్పితే వాళ్ళకు ప్రత్యేకించి ప్రేమ ఉందని బట్టి మనం చెప్పలేదు భారతీయ జనతా పార్టీ. ఎస్, అయితే దేశవ్యాప్తంగా చూస్తే మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తాము, మరి అవతల చైనాను కానీ పాకిస్తాన్ కానీ మరి ప్రపంచంలో కూడా ఒక టాప్ నాయకుడుగా ఎదగటం, దాన్ని మనం డెఫినెట్గా స్వాగతించాల్సిందే. ఇప్పుడు లోకల్గా ఎన్ని సమస్యలు వచ్చినా ఫస్ట్ మనం దేశాన్ని కాపాడుకోవాలి, ఆ యాంగిల్లో మోడీ గారిని మనం డెఫినెట్గా సపోర్ట్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు ఆర్టికల్ 370 తీసుకోండి, ఇంకో ఇష్యూ తీసుకోండి, అంత నిర్ణయాలు తీసుకోవాలంటే కేవలం నిస్వార్థంగా ఏ విధమైనటువంటి స్వార్థం లేని వ్యక్తులు మాత్రమే తీసుకోగలరు. స్వార్థం 100% స్వార్థం ఉన్నా కూడా సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకోలేరు, స్వార్థపరులకు ఇంకా నిర్ణయాలు ఎట్లా తీసుకుంటారు. అందువల్ల మనం కొన్ని విషయాల్లో దేశం కోసం మన కమిటీ ఉండాలి తప్పితే నేషనల్ ఫస్ట్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఉండే యాంగిల్లో మటుకు మోడీ గారిని ఆ యాంగిల్లో మనం 100% మనం ఆయన్ని గౌరవించాల్సిందే. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, చిరంజీవి గారు మొదలుకొని పవన్ కళ్యాణ్ గారి వరకు ఈ సామాజిక వర్గానికి ఏంటి పవన్ కళ్యాణ్ గారి దారెటు తీరెటు? అంటే వాస్తవంగా ఏంటంటే ఇవాళ ప్రజెంటు రాజకీయాలు పూర్తిగా కలుషితమైనవి. ముఖ్యంగా గత ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రధానమైన రాజకీయ పార్టీలు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నాడు ఆయన. ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా దగ్గరగా 70-80 కాన్స్టిట్యున్సీల్లో అంటే 10,000 ఓటింగ్ తగ్గకుండా దగ్గర 60,000 ఓటింగ్ వరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎక్కడా కూడా ఒక 78 కాన్స్టిట్యున్సీల మటుకు ఆ మార్పు తీసుకొచ్చారు. 175లో ఒక 75 అనమాట. కదమా చోట్ల 5,000 అట్లా రావటం అంటే ఒక 150 కాన్స్టిట్యున్సీల దాకా వచ్చి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 5,000 ఓటింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆటోమేటిక్ వస్తుంది పెద్ద ఇష్యూ గారు. అంటే ఒక 75 కాన్స్టిట్యున్సీల్లో 100% ఓటింగ్ని ప్రభావితం చేసేటువంటి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉంది, ఏది సింగిల్ రూపీ ఖర్చు పెట్టకుండా. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు ఏం చేసినాయి, 10,000 కోట్లు ఖర్చు పెట్టినాయి. సరే మనం ఫలితాలు చూసామన్నమాట. అంటే ప్రజల్లో ఒకేసారి మార్పు రాదు. రేపు ఎన్నికలకు కూడా ఓటుకి 10,000 ఇచ్చేటువంటి పరిస్థితులు, ఎందుకంటే అవినీతి పార్టీలు ఏ రకంగా ఉన్నాయో మనం చూసాం. రూపాయలు లేని వాళ్ళు కూడా ఇవాళ లక్షల కోట్లు రాష్ట్రాన్ని హోల్సేల్గా లూటీ చేసి దోపిడీ చేయటము, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనండి, మీరు లెక్కల బిజినెస్ అనండి, ఇక్కడ సరిపోదు అన్నట్టుగా ఢిల్లీలో వెళ్ళి కూడా లెక్కల బిజినెస్ చేసి 100 కోట్లు దోపిడీ చేస్తున్నారు అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒకటి అనుకున్నారు, నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను, నిజాయితీ పనులకు అధికారం దక్కాలనేది ఆయన ప్రధానమైన డిమాండ్. అంటే ఆ పరంగా యూత్ కూడా ఎదురు చూస్తున్నారు, అదేవిధంగా మహిళలు ఎదురు చూస్తున్నారు. మార్పు డెఫినెట్గా వస్తుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఏ ప్రభుత్వం రావాలన్నా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ కావాలి, ఎవరు గెలవాలన్నా ఆయన సపోర్ట్ కావాలి, ఎవరు ఓడిపోవాలన్నా ఆయన ప్రభావం ఉంటుంది. అయితే రేపు ఎన్నికల్లో మటుకు డెఫినెట్గా ఒక మంచి ఫిగర్ మటుకు పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఆయన లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కావటం అనేది సాధ్యమయ్యేటువంటి ఇష్యూ అయితే కాదు. పవన్ కళ్యాణ్ గారి మద్దతుతోనే ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ చేయాల్సింది అన్నమాట. మనం అనేక రాష్ట్రాల్లో చూసాం, 10 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా ముఖ్యమంత్రులు అయ్యారన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు, అంటే ప్రజలకి ఏదో చేయాలి అనేటువంటి కసి ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ పార్టీని చూసాం, మనం చూసిన తర్వాత వీళ్ళకి ఎక్కడా కూడా ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు, రాష్ట్రం పట్ల అసలు లేదు. కేవలం బిజినెస్, రియల్ ఎస్టేట్ కోసమే రాజధానిని మార్చడం, ఎక్కడ ఒక చోట 1,00,000 ఎకరాలు తీసుకోవటం, అక్కడ వైజాగ్లో 1,00,000 ఎకరాలు తీసుకుంటే వైజాగ్ రాజధాని అంటాం, లేదా కర్నూలులో తీసుకుంటే కర్నూలు రాజధాని అంటాం. అంటే ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టి ప్రజల మొత్తాన్ని కూడా, అంటే 5 కోట్ల మంది ప్రజలను కూడా కన్ఫ్యూజన్ గురి చేసి వాళ్ళని మోసం చేసినటువంటి దీని మీద వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అని చెప్పేసి ఈ విధమైనటువంటి దాగుడు మూటలు ఆడుతుంటే ఏమైందంటే ప్రజలు మొత్తం అభివృద్ధి అనేది పడిపోయింది. వాళ్ళు ఏదో సమిట్ అని పెట్టారు, 15 లక్షల కోట్లు అన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు చివరికి భోజనాలకు కూడా కొట్టుకొని మొత్తం అందరూ కూడా బయట పడేసి ప్లేట్లు పడేసి నానా బేభత్సం చేశారు. అంటే మామూలు వ్యక్తులను తీసుకెళ్ళి అక్కడ పెట్టి వీళ్ళందరూ కూడా సమ్మిట్కి వచ్చారని చెప్పేసి మోసం చేయడానికి కూడా ప్రభుత్వాలు అంటే ఏ స్థాయికి దిగజారినాయి అంటే ప్రజల్ని 100% మోసం చేయటము అనేటువంటి ఒక ఎజెండాతో వచ్చింది. అయితే ప్రజలు కూడా ఇప్పుడు గమనించారు, దగ్గర ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలు, కాపులని చెప్పండి, బీసీలు అని చెప్పండి, అదేవిధంగా ముస్లిమ్స్ అని చెప్పండి, మరి దళిత సమాజ వర్గాలని చెప్పండి, అందరి మీద దాడులు జరగటం, ఎవరికి రక్షణ లేకపోవటం, భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోవటం, వాక్ స్వాతంత్రం లేకపోవటం. రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిక్కచ్చి గల వ్యక్తి, నిజాయితీ పడి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు వస్తే, అంబేద్కర్ గారు కూడా ఏం చెప్పారు, పాలకుడు పర్ఫెక్ట్గా ఉంటేనే నీకు రాజ్యాంగం అమలు అవుతుంది, లేకపోతే కాదని చెప్పారన్నమాట. మనం చూసాం గత ప్రభుత్వాల్లో కూడా, అంటే ఈ రాజ్యాంగం అమలు కాకపోవటం వల్లే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా జైలుకి వెళ్ళారు. కేవలం అవినీతి కోసం భారతదేశంలో ఒక 10 మందో 15 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళడం అనేది మనం ఎప్పుడు చూడలేదు. అంటే అవినీతి అనేది విలయతాండవం చేస్తుంది. దానికి చీఫ్ సెక్రటరీ స్థాయి, అదేవిధంగా డీజీపీ స్థాయి వ్యక్తులు కూడా పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కోర్టుల్లోకి వచ్చి మొత్తుకాయలు దీన్ని, అంటే చాలా దురదృష్టకరమైన విషయాలు ఏంటంటే ఈ వ్యవస్థలన్నీ కూడా, అంటే హయ్యెస్ట్గా ప్రజలకు సేవ చేయాల్సిన సేవకులుగా ఉండాల్సినటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అయినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లుగా తయారయ్యి ఇవాళ ప్రజలకు నష్టం జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధిని కూడా వాళ్ళే అడ్డుకుంటున్నారు. ఎవరన్నా ఒక పొలిటీషియన్ వాళ్ళ స్వార్థం కోసం ఏమన్నా ఒక ఇష్యూ చెప్తే, సార్ ఇది రూల్ ప్రకారం చేయడానికి లేదు, ఇది చేస్తే నష్టం జరుగుతుంది అనేది చెప్పకుండా, రూల్ పొజిషన్ చెప్పకుండా ప్రతిదానికి తలకాయ ఊపితే డూడు బస్వన్నల్లాగా, అంటే ఈ వ్యవస్థ సర్వనాశనం కావటంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు. అది ఇక్కడ మనకి ప్రధానమైనటువంటి ఇష్యూ అన్నమాట. దీని మీద ప్రజల్లో చైతన్యం రావాలి డెఫినెట్గా. సబ్స్క్రైబ్ RTV తెలుగు.